హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈరోజు మీ అందరికీ కూడా ఒక స్పెషల్ స్మార్ట్ కుక్కర్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. బ్యాచులర్స్కి కానీ లేదా వర్కింగ్ పీపుల్కి కానీ ఇది బెస్ట్ కుకింగ్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చండి. నేను ఇప్పుడు మీకు చూపించబోయేది గీక్ రోబోకుక్ ఎలక్ట్రికల్ ప్రెషర్ కుక్కర్ అండి. సో ఇదొక స్మార్ట్ కుక్కర్ అన్నమాట. మనకి కుకింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. జనరల్గా మనం ఇంట్లో ఏం పెట్టుకుంటాం, కడాయి, ఫ్రై ప్యాన్స్ లేదా బిర్యానీ పాట్స్, ప్రెషర్ కుక్కర్స్, రైస్ కుక్కర్స్ ఇన్ని యూజ్ చేస్తాం కదా, వీటన్నిటినీ కూడా ఈ గీక్ రోబోకుక్ స్మార్ట్ కిచెన్ అసిస్టెంట్ మనకి రీప్లేస్ చేస్తుందండి. అంటే ఇది 11-in-1లా మనకి యూజ్ అవుతుందన్నమాట. 11 టైప్స్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఓవెన్ ఉంటుంది కదా, ఓవెన్లో మనం ఫుడ్ని హీట్ చేసుకుంటామా, కొంచెం వార్మ్ చేసుకుంటాం కదా, అలా కూడా ఇది మనకి యూజ్ అవుతుందన్నమాట. సో ఇది మనం డిఫరెంట్ టైప్స్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను, దీని తర్వాత రివ్యూ చేసి దీంట్లో కుకింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ చేస్తే కుక్కర్ ఇలా ఉందన్నమాట. మనకి ఇక్కడ హ్యాండిల్ ఇచ్చారు కదా, ఇది లిడ్ హ్యాండిల్ అనమాట. మనం క్లోజ్ చేసుకుని ఓపెన్ చేసుకుని తీయడానికి కోసం ఇది యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ తర్వాత ఇదంతా కూడా కంట్రోల్ ప్యానల్. నెక్స్ట్ ఇటు ఇటు హ్యాండిల్స్ ఇచ్చారు కదా, ఇవి లిఫ్ట్ చేయడానికి అనమాట. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి పక్కన పెట్టుకోవడం కోసం ఈ లిఫ్టింగ్ హ్యాండిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఆప్షన్ క్లోజ్ అండ్ ఓపెన్ ఉంది కదా. మనం క్లోజ్ చేయాలంటే ఇక్కడికి మూవ్ చేయాలన్నమాట. ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇలా మూవ్ చేసి తీస్తే మనకి ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్లోజ్ చేయాలంటే జస్ట్ ఓపెన్ వైపే పెట్టి సెట్ అయిన తర్వాత క్లోజ్ వైపు ట్విస్ట్ చేసామంటే ఇది క్లోజ్ అయిపోతుంది. ఇది ఎలక్ట్రికల్ ప్రెషర్ కుక్కర్ అని చెప్పాను కదండి, అందుకని మనకి ఇక్కడ విజిల్ కూడా వస్తుంది అనమాట. అంటే ప్రెషర్ పోవడానికి మనకి వాల్వ్ అనేది ఉంటుంది, ఇది ప్రెషర్ వాల్వ్. అలాగే ప్రెషర్ని రిలీజ్ చేయడానికి ఇక్కడ బటన్ కూడా ఇచ్చారు. మనం కుక్కర్ పైన విజిల్ని ఇలా ఓపెన్ చేస్తూ ఉంటాం కదా ప్రెషర్ త్వరగా పోవడానికి, అలా చేయాలంటే మనకి ఈ బటన్ అనేది ఇలా రిలీజ్ చేసామంటే ప్రెషర్ అనేది ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోతుంది అనమాట. లోపల ఉన్న ప్రెషర్ అంతా ఇలా వచ్చేసింది. ఇది బటన్ అండ్ ఇది వాల్వ్. లోపల ఏమేమి వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాము. సో వైర్ ఇచ్చారండి పవర్ సప్లై కోసం, మనం దీన్ని కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత సో ఇందులో ఒక మెజరింగ్ కప్ అలాగే ఒక రైస్ కుక్కర్ కూడా ఉందండి. ఇవి మాత్రమే లోపల ఉన్నాయి, ఇంకేం లేవు మనకి కుక్ చేసుకోవడానికి. కుకింగ్ పాట్ ఒకటి ఇచ్చారండి, ఇది 5 లీటర్స్ కెపాసిటీ. నేను తీసుకున్నది 5 లీటర్స్ కెపాసిటీ అండ్ 8 కూడా ఉందన్నమాట. మనకి అంటే క్వాంటిటీని బట్టి, ఇంట్లో ఎంతమంది ఉంటారు దాన్ని బట్టి మనం క్వాంటిటీ పెంచుకుని సైజ్ కూడా పెద్దది తీసుకోవచ్చు. ఇది నేను తీసుకున్నది మాత్రం 5 లీటర్స్ కెపాసిటీ తీసుకున్నాను. ఇందులో మనం రైస్ కుక్ చేసుకోవాలి అనుకుంటే 4 మెంబర్స్కి సరిపోతుందండి. 4 మెంబర్స్కి సరిపడా రైస్ని ఇందులో కుక్ చేసుకోవచ్చు. ఒకటే మనకి ఇచ్చారు పాట్ అనేది. ఇందులో మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారనమాట. దీని వల్ల యూజ్ ఏంటంటే ఇందులో పార్ట్స్ ఏమేమి ఉంటాయి, దీన్ని ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఏంటి, అంటే ప్రాబ్లం దేనివల్ల వచ్చింది అనేది, అలాగే క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, వాషింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇచ్చారు. దీంతో పాటుగా మనకి 2 ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారండి. సో ఇప్పుడు ఇందులో మనకి ఇచ్చిన కంట్రోల్ ప్యానెల్లో ఉండే బటన్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పవర్ ఆన్ చేసిన తర్వాత మనం కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఆన్ బటన్ని ఆన్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ కీప్ వార్మ్ అండ్ క్యాన్సిల్ అనే బటన్ ఉంది కదా, ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ని కొంచెం హీట్ చేసుకోవాలి, వార్మ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బటన్ యూజ్ అవుతుంది. డిలే టైమర్ ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు కుకింగ్ చేసుకోవాలి, మనం ఇంటికి వచ్చేసరికి కుకింగ్ అయిపోవాలి అంటే మనం ఇందులో టైమర్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రాసెస్ అంతా మనం ఒక పెట్టేసుకుని టైమర్ సెట్ చేసేస్తే మనం ఇంటికి వచ్చేసరికి రెడీగా వేడి వేడి ఫుడ్ రెడీ అయిపోయి ఉంటుంది, మనం సర్వ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రైస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది మామూలుగా మనం రైస్ కుక్ చేసుకోవడం కోసం ఈ బటన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ దాల్ చెన్న పప్పు కానీ శనగలు కానీ ఉడికించుకునేటప్పుడు, సాంబార్ చేసుకునేటప్పుడు ఈ ఆప్షన్ అనమాట. పొంగల్ కానీ కిచడీ చేసుకోవాలనుకుంటే ఈ బటన్ యూజ్ చేస్తాం. ఇందులో మనం ఇడ్లీ కూడా కుక్ చేసుకోవచ్చండి, దానికి ఈ బటన్. సాల్ట్ అంటే ఏంటంటే మనం కూరలు అవి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందు కొంచెం వేయించుకుంటాం కదా, సో దానికోసం ఈ సాల్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము. ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ అనమాట, ప్రీ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ ఇందులో నాన్ వెజ్ ఐటమ్ అంటే ఫిష్, చికెన్, మీట్, పలావ్ ఇవి తయారు చేసుకోవడం కోసం ఈ నాన్ వెజ్ అనే బటన్ని ప్రెస్ చేస్తామండి.
సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇవి క్లిక్ చేస్తే డిఫాల్ట్గా ఒక టైం సెట్ అయిపోతుంది. అలా కాకుండా మనం మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా, సో దాంతో మనం టైంని అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. సపోజ్ మనం ఒక కర్రీ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, ఫస్ట్ ఆన్ చేసుకుంటాం. అందులో మనం కూరగాయలు ఆయిల్ వేసి వేపుతూ ఉంటాం కదా, సో అందుకని ఫస్ట్ సాల్ట్ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. తర్వాత డిఫాల్ట్గా ఒక టైం సెట్ అవుతుంది, అవన్నీ వేయించుకునే లోపు మనకి టైం అయిపోతుంది. ఆ తర్వాత మనం క్యాన్సిల్ బటన్ని ప్రెస్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మనం ఏం చేయాలనుకుంటున్నాం, పొంగలా, సాంబారా, లేదా బిర్యానీయా, ఏది చేయాలనుకుంటే ఆ బటన్ని ప్రెస్ చేస్తామన్నమాట. ఆ తర్వాత డిఫాల్ట్గా మీడియంలో ఒక టైం సెట్ అవుతుంది. మనం ఈ టేస్ట్ బటన్ని ప్రెస్ చేస్తూ క్విక్కా లేదా మీడియమా స్ట్రాంగా అంటే టైంని సెట్ చేసుకోవాలి. త్వరగా అయిపోవాలి అనుకుంటే క్విక్ 5 మినిట్స్లో అయిపోతుంది, లేదా మీడియం డిఫాల్ట్ అండి, లేదు కొంచెం స్లోగా లేట్గా అవ్వాలి అనుకుంటే స్ట్రాంగ్ వరకు మనం లైట్ బ్లింక్ అయ్యేంత వరకు టేస్ట్ని ప్రెస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇడ్లీకి అలాగే రైస్కి కూడా మనకి సాల్ట్ అనే ఆప్షన్ అవసరం లేదండి. జస్ట్ అవి డైరెక్ట్గా వేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఆ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. టైం సెట్ చేసేసుకుని అదే అయిపోయిన తర్వాత బీప్ సౌండ్ వస్తుందన్నమాట. ఆ తర్వాత కుక్కర్ ఆటోమేటిక్గా కీప్ వామ్లోకి వెళ్ళిపోతుందండి. అంటే మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం లేట్ అయినా సరే అట్లా వదిలేయచ్చు, లేదు అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవాలి అనుకుంటే క్యాన్సిల్ బటన్ ప్రెస్ చేసేస్తే ఒక 10 మినిట్స్కి ప్రెషర్ అంతా కూడా పైన రిలీజ్ అయిపోతుందన్నమాట. అప్పుడు ఆఫ్ చేసేసుకుని మనం పక్కకు తీసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. సో నాకు ఇందులో డ్రాబ్యాక్గా అనిపించింది ఒకటేనండి, కుకింగ్ బాట్స్ అనేది ఒకటే ఇచ్చారు. 2 ఇచ్చుంటే బాగుండేది. ఒకటే ఇవ్వడం వల్ల దాన్నే మనం రీయూస్ చేసుకుంటూ ఉండాలి కదా, సో అదొక్కటే నాకు డ్రాబ్యాక్గా అనిపించింది. రిమైనింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందండి. నిజంగా నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కదా, సో దీని పేరుకి తగ్గట్టే ఇది ఒక రోబోలా వర్క్ చేస్తుంది అనమాట. మీకు ఆప్షన్స్లో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి రెసిపీ బుక్ కూడా ఇచ్చారండి. రెసిపీ బుక్లో ఏ రెసిపీ ఎలా కుక్ చేసుకోవాలి అనేది మనకి రాసి పెట్టుంది. ఇది చదువుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో పొంగల్ తయారు చేసుకోవడానికి, మిక్స్డ్ కిచడీ తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మెథడ్ కూడా, అంటే రోబో కుక్లో ఎలా కుక్ చేసుకోవచ్చు అనే ఇది కూడా మనకి ఇందులో మెన్షన్ చేశారనమాట. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇందులో ఎలా యూజ్ అవుతాయి, ఎలా మనం ప్రెస్ చేసుకోవాలి, ఎలా కుక్ చేసుకోవాలి అనేది ఇందులో డీటెయిల్గా ఉందన్నమాట. ఈ బుక్ చూస్తే మనకి అర్థమైపోతుంది కుకింగ్ ఎలా చేసుకోవాలి అనేది. ఇప్పుడు దీనికి మనం అసలు ప్లగ్ పవర్ ఎలా సప్లై పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లగ్ ఉంది కదా, ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి ఈ వైర్ని ఇక్కడ మనం సెట్ చేసుకుందాం. దీన్ని ప్లగ్ బోర్డ్కి కనెక్ట్ చేసుకుంటే దీనికి పవర్ సప్లై వచ్చేస్తుందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది కండెన్సేషన్ కప్ అనమాట. అంటే మనకి ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా అనేది ప్రెషర్ అనేది బయటకు వచ్చింది అనుకోండి, ఇక్కడ హోల్ అనేది ఉంది, ఆ హోల్ నుంచి ఇందులోకి ప్రెషర్ కలెక్ట్ అయిపోతుంది. దీన్ని మనం తీసుకుని కూడా క్లీన్ చేసుకోవచ్చు, తీసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ దీనికి సెట్ చేసేసుకోవచ్చు. ఈ గీక్ రోబో కుక్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. లిడ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక ప్లేట్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేట్ని ఈజీగా రిమూవ్ చేయించండి. మనం కుక్ చేసేటప్పుడు పైన ఫుడ్ ఐటమ్స్ అంటుకుంటూ ఉంటాయి కదా, సో అవి క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా మనం రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేసేసి ఇది కూడా మనకి ఇది కూడా రిమూవ్ అవుతుంది అనమాట, ఈ బెల్ట్ కూడా. దీన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు, దీన్ని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత కంప్లీట్గా దీన్ని ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒక నట్టు లాంటిది ఉంది కదా, దానికి ఈ హోల్ని లోపలికి ప్రెస్ చేసేస్తే సెట్ అయిపోతుంది. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. లిడ్ అనేది ఇలా క్లీన్ చేసుకోవాలి. మనకి ఎక్సెస్ బయట ఉన్నది ఏదైనా సరే నార్మల్గా క్లాత్తో కానీ లేదా వైపర్స్తో కానీ క్లీన్ చేసేసుకోవచ్చు. లోపల మనకి ఇంకొక కుకింగ్ పాట్ ఉంది కదా, దీన్ని కూడా హాట్ వాటర్తో కానీ డిష్ వాషర్తో కానీ దేంతోనైనా క్లీన్ చేసుకోవచ్చండి. బయట ఏదైనా స్పిల్ అయిన ఫుడ్ ఐటమ్స్ని నార్మల్గా వైపర్స్తో కానీ లేదా క్లాత్తో కానీ క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవడానికి పెద్ద కష్టమేమి ఉండదండి, చాలా ఈజీ టు క్లీన్ అనమాట.
ఈ గీక్ రోబోకుక్ 11-in-1 స్మార్ట్ కిచెన్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేస్తూ మీకు ఒక రెసిపీని చూపిస్తాను. దాని ద్వారా మీకు కంట్రోల్ ప్యానల్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, కుక్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రెసిపీ ద్వారా మీకు ఒక ఐడియా వస్తుంది దీంట్లో ఎలా కుక్ చేసుకోవాలి అనేది. సో ఫస్ట్ మనం కుక్ చేసుకునే ముందు ప్లగ్ని పవర్కి కనెక్ట్ చేయాలన్నమాట. పవర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్ బటన్ని ప్రెస్ చేసి నేను ఇక్కడ షార్ట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ డిఫాల్ట్గా 30 మినిట్స్ వస్తుందన్నమాట. కొంచెం సేపు అయిన తర్వాత టైం స్టార్ట్ అవుతుంది ప్రీహీట్ అయిన తర్వాత. ఇక్కడ వీళ్ళు కుక్ బుక్లో ఇచ్చిన వెజిటబుల్ బిర్యానీనే నేను తయారు చేస్తున్నాను. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ వెజిటబుల్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. కొన్ని సెకండ్స్కే ఈ పాట్ అనేది హీట్ అవుతుంది. ఆ తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఆయిల్ తర్వాత హోల్ గరం మసాలాని వేసేస్తున్నానండి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేస్తున్నాను, సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బుక్లో ఎలా ఇచ్చారో సేమ్ అదే క్వాంటిటీలో నేను ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తున్నానండి. ఈ కప్తో నేను ఇక్కడ 2.5 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. తర్వాత ఇందులో టమాటా వేసేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుని ఇందులోని మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. పసుపు, కారం, గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ వేసేసుకుని కొంచెం ఫ్రై చేసేసుకుందాం. తర్వాత ఇందులోకి మళ్ళీ తిరిగి కొంచెం ఆయిల్ వేయమని చెప్పారు. ఆ తర్వాత ఇందులోని వెజిటబుల్స్ని కూడా వేస్తున్నాను అన్నమాట. చాప్ చేసుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి మనం కర్డ్ వేసుకోవాలి. కొద్దిగా ఒక 1/4 కప్పు దాకా కర్డ్ వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవచ్చండి. రైస్ని మనం నానపెట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గానే వాష్ చేసుకుని వేసేసుకోవచ్చు. ఇక్కడ 2.5 కప్పుల రైస్కి 4 కప్పుల వాటర్ని వేస్తున్నాము. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ క్యాన్సిల్ బటన్ని ప్రెస్ చేయాలి. అంటే సాల్ట్ నుంచి మనం క్యాన్సిల్ చేసుకుంటున్నాము. తర్వాత పైన లిడ్ని క్లోజ్ చేసేయండి. లిడ్ని క్లోజ్ చేసిన తర్వాత పైన బటన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ప్రెషర్ రిలీజ్ బటన్ని ఒకసారి చెక్ చేసుకుంటే డౌన్లో ఉండాలన్నమాట. మనకి పైకి ఉన్నదంటే ప్రెషర్ అనేది పోతుంది. సో డౌన్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి నాన్ వెజ్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మీడియం లైట్ బ్లింక్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మనకి 15 మినిట్స్ టైం ఇచ్చారు. సో మనకి త్వరగా కావాలి అనుకుంటే క్విక్లోకి కూడా టర్న్ చేసుకోవచ్చు, లేదా స్ట్రాంగ్ అంటే లేట్గా కూడా టర్న్ చేసుకోవచ్చు. సో టైం అయిపోయిన తర్వాత మనకి బీబీ అనే సౌండ్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ బిర్యానీ అనేది కీప్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం కొంచెం లేట్గా తినాలి అనుకుంటే వేడివేడిగా తినచ్చు, లేదు వెంటనే తినాలి అనుకుంటే క్యాన్సిల్ బటన్ని ప్రెస్ చేసేసుకోండి. ప్రెస్ చేసేసుకుంటే ఒక 10-15 మినిట్స్కి ప్రెషర్ అంతా పైనుంచి సైడ్ నుంచి పోతుందన్నమాట. అప్పుడు ప్రెషర్ రిలీజ్ బటన్ని పైకి ఒకసారి అంటే రిమైనింగ్ ప్రెషర్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి లిడ్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి, పొడి పొడిలాడుతూ ఎంతో డెలీషియస్గా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఈ వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి. మేము రైతాతో సర్వ్ చేసుకుని తినేసాము. నెక్స్ట్ మరొక వీడియోలో ఈ రోబో కుక్లో నాన్ వెజ్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తానండి. మీకు ఈ రివ్యూ ఎలా అనిపించింది, మీకు యూస్ఫుల్ అనిపించిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.